हाय अंडी, वेलकम बैक टू मई चैनल। नेनु मी कामाक्षी। इवाल्टी मन रेसीपी वच्चेसी क्याबेजी समोसा अंड क्याबेजी स्प्रिंग रोल। मनं इदि एला प्रिपेर चेसुकोवाली अनि चूडबोये मुंदु मन चैनल नी फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते मन चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अंड पक्कने उन्न बेल ऐकान क्लिक चेसी ऑल क्लिक चेसिनट्लयिते नेम पेटे प्रति नोटिफिकेशन मीकैते वस्तुंदि। इप्पुडु मनं वीडियोलोकि वेल्लिपोदां, चूसेयंडि। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ మైదా వేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడా salt ను కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీనిని మనము డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఒకేసారి వాటర్ మొత్తం పోయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీనిని మనం డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। సో జార్గా ఉండకూడదండి కన్సిస్టెన్సీ, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా ఉన్నట్లయితే బాగా క్రిస్పీగా వస్తాయి। అండ్ ఫైనల్ గా దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా నీట్ చేసుకోవాలి। మనం ఇలా చేసినందువల్లన బాగా క్రిస్పీగా ఉంటుందండి సమోసా। మనకి బయట ఎట్లయితే ఉంటుందో ఆ విధంగానే మనకి ఇంట్లో వస్తుందన్నమాట। సో ఇలా అంత చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం। మనం ఈ లోపల సమోసాకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం। ఈ లోపల మనం మైదా పేస్ట్ కూడా రెడీ చేసుకుందామండి। దాని కోసం ఒక కప్ లో వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను। మనకి ఎంత కావాలో అంత మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట। తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। సమోసాస్ మనకి అటాచ్ అవ్వడం కోసం ఈ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి। ఇలా అంత బాగా కలిపి పెట్టుకొని పక్కన ఉంచేసుకుందాం। సో చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ ని రెడీ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మనము క్యాబేజీ స్టఫింగ్ రెడీ చేసుకుందామండి। దాని కోసం నేను క్యాబేజీ తీసుకుంటున్నాను। క్యాబేజీ తీసుకొని మనం దీని సన్నగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి। సో చూసారు కదా, ఈ విధంగా నేను హాఫ్ తీసుకుంటున్నానండి, మనకి స్టఫింగ్ కోసం కొంచెం సరిపోతుంది। తీసుకొని దీని సన్నగా కట్ చేసి పెట్టుకుందాం। ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి। దీని మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, మామూలుగా డైరెక్ట్ గా దీన్ని మగ్గిస్తే సరిపోతుంది। సో మీరు క్యాబేజ్ ప్లేస్ లో ఏమన్నా తీసుకోవచ్చు। నేను ఈ రోజు క్యాబేజ్ సమోసా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి క్యాబేజ్ తీసుకుంటున్నాను। ఈజీగా ఇలాక సన్నగా కట్ చేసుకుందాము। ఇలా క్యాబేజ్ ని సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత పక్క నుంచి చేసుకుందాము। నెక్స్ట్ ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకొని వీటిల్ని కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి। ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం। దాని కోసం స్టవ్ పైన pan పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టిన క్యాబేజ్ ని కూడా వేసేసుకోవాలి। ఇలా క్యాబేజ్ అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా salt, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను। తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి। తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం మళ్ళీ చిటికెడు salt యాడ్ చేశానండి, సరిపోదని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకుందాము। ఇలా అంతా కలిపేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను। పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మొత్తం కలిపేసేసుకుందామండి। మనకి క్యాబేజ్ బాగా మగ్గాల్సిన అవసరం లేదు, మనం ఎట్లాగో ఆయిల్ లో వేసి ఫ్రై చేస్తాం కాబట్టి హాఫ్ ఫ్రై చేస్తే సరిపోతుంది। ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ కోసం। సో కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకుందాము। మనం గరం మసాలాలోనే అన్ని ఫ్లేవర్స్ మనకి కలిసి ఉంటాయండి, కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది। అండ్ ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి ఇందులో నేను సోంపు యాడ్ చేస్తున్నానండి। సోంపు ప్లేస్ లో మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు। సోంపు వాసన నచ్చకపోతే జీలకర్ర యాడ్ చేసుకోండి, లేకపోతే సోంపు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది। వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆపేసేసుకుందాం। దీని కంప్లీట్ గా మగ్గేంత వరకు ఉంచకూడదండి, అలా మగ్గినట్టు ఉంచామంటే ఆయిల్ ఎక్కువ ఉంటుందన్నమాట। సో ఇది 50% కుక్ అయితే చాలు, దాన్ని ఒక బౌల్ లో పెట్టుకొని పక్కన ఉంచేసుకుందాం। ఇప్పుడు మనము నానబెట్టుకున్న మైదా పిండిని చూడండి, చాలా సాఫ్ట్ గా వచ్చింది కదా। ఈ మైదా పిండిని ఇప్పుడు తీసుకొని పూరీలాగా ప్రిపేర్ చేసుకుందాం। సో ఇట్లా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక 5 నిమిషస్ దీన్ని ఇట్లా నీట్ చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా చేస్తే। తర్వాత ఒక ముద్ద తీసుకొని దీన్ని మనము పూరీలాగా ప్రిపేర్ చేసుకుందాం। దీనికి కొంచెం మైదా డస్ట్ ఎక్కువనే పడుతుందండి, ఎంత పల్చగా మనకి వీలవుతుందో అంత పల్చగా మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట। ఆ విధంగా పల్చగా ప్రెస్ చేసుకుంటేనే మనకి సమోసా బాగుంటుంది। సో ఈ విధంగా పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా షార్ప్ గా ఉన్న మూతలు తీసుకొని ఇట్లాగా రౌండ్ షేప్ లోకి కట్ చేసి పెట్టుకోవాలి। ఈ విధంగా అన్ని
నేను ఇలాగా చేసి పెట్టుకున్నానండి. ఒక లేయర్ పైన కొంచెం ఆయిల్ మైదాపిండి వేసి ఇంకొక లేయర్ పెట్టాను. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఇది చూపించానండి, సమోసా వీడియోస్లో. తర్వాత అన్ని లేయర్స్ని ఒకసారి ఇలాగా మళ్ళీ రోలర్తో ఈక్వల్గా చేయాలన్నమాట. ఒక్కొక్క షీట్ని బేక్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి అన్ని షీట్స్ని ఒకేసారి మనము బేక్ చేసుకోవడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న షీట్స్ అన్నిటినీ దీనిపైన పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక 3 or 4 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేస్తూ ఒక్కొక్క షీట్ని రిమూవ్ చేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే ఈ విధంగా వద్దండి, కొంచెం టఫ్ ప్రాసెస్ అన్నమాట. సో మామూలుగా సింగిల్గా మీరు ప్రెస్ చేసుకొని దీన్ని బేక్ చేసుకోవడం అనేది బెస్ట్ అన్నమాట. ఇది మీకు కనుక అలవాటైనట్లయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి. సో చాలా వేడిగా ఉంటుందండి. నేను చేసేదాన్ని నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. సో చూసారు కదా ఎంత లీన్గా ఉన్నాయో, ఒక్కొక్క లేయర్ ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. తీస్తునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇది మనం తీసుకోవాలండి, చాలా సెగగొడుతుందన్నమాట. సో నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది తీయటము. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా తీసేస్తారు. సో చూడండి ఈ విధంగా ఇట్లా లేయర్స్ మొత్తం తీసేసుకోవాలి. చాలా లీన్గా వచ్చింది కదా. సో ఇట్లానే అన్నీ టర్న్ చేసుకుంటూ తీసేసుకుందాం. ఇక్కడ నాకు 1 షీట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది నాకు వేస్ట్ అయిందండి. సో మిగతావన్నీ ఇంకా వచ్చేసాయన్నమాట ఈజీగా. చూసారు కదా ఎంత పల్చగా వస్తున్నాయో, మనకి ఇంత పల్చగా కనుక వచ్చినట్లయితే సమోసాస్ కూడా మనకి అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు హార్డ్గా ఉన్నట్లయితే సమోసాలు మెత్తగా వస్తాయండి, అదొక్కటి మీరు గుర్తుంచుకుంటే చాలు. సో చూడండి ఎంత టఫ్గా తీసానో, ఇది మాత్రము చాలా గట్టిగా ఉన్నింది. ఇలా ఈజీగా అన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు ఇది అలవాటైతే ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వండి, లేకపోతే ఒక్కొక్క సింగిల్ లేయర్ని వేసి మీరు ఇలాగా హీట్ చేసుకొని తీసేసేయండి. సో చూసారు కదా ఎంత సెగ అనిపించిందో, నాకే ఇబ్బంది అనిపించింది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకున్నాను. మనం సమోసా షీట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇవి ఎంత లీన్గా ఉండాలంటే మనం చేయి కింద పెట్టినట్టయితే చేయి కనపడేటంత లీన్గా ఉండాలన్నమాట. అట్లా ఉన్నట్టయితే చాలా క్రిస్పీగా వస్తాయి మనకి. ఇట్లా తీసుకొని షీట్ తీసుకొని ఈ విధంగా సమోసా షేప్ లాగా చేసుకోవాలి. సో అట్లా కాదు అంటే మనం ఇట్లా షార్ప్గా ఉన్న వాటితో ఇట్లా రౌండ్ షేప్ చేసుకొని ఈ విధంగా అయినా కొంచెం స్మాల్ సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను మైదా పేస్ట్ అంతా అప్లై చేసి లోపల స్టఫ్ పెట్టాను. అండ్ ఇక్కడ మైదా పేస్ట్ అప్లై చేసేసి క్లోజ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం సమోసా రెడీ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ వేస్తో మనం సమోసా షేప్ తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇట్లా షార్ప్గా ఉన్న ప్లేట్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదంతా వేస్ట్ కాదండి, దీన్ని కూడా మనం ఫ్రై చేసుకొని చిప్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రౌండ్గా మనం మైదా పేస్ట్ అంతా అప్లై చేసేస్తాము. ఈ సర్కిల్కి అంతా ఇలా పేస్ట్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంతా ఫోల్డ్, ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇట్లాగా పేస్ట్ యూస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాకెట్ లాగా ఉంది కదండి, దీంట్లోకి మనం ఏంటంటే స్టఫ్ని పెట్టేసుకోవాలి. సో నాకు స్పూన్తో కొంచెం కష్టం అనిపించింది క్యాబేజ్ కాబట్టి, అందుకే చేత్తో ఈజీగా ఉంది, నేను చేత్తో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మైదా పిండి అప్లై చేసుకొని మైదా పేస్ట్ని ఇప్పుడు మనం కవర్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండి, ఇట్లా అంతా ఇక్కడ హోల్స్ లేకుండా ఇలా కవర్ చేసుకుంటూ మనం సమోసా షేప్ని రెడీ చేసుకుందాం. ఈ విధంగా సర్కిల్ షేప్నే కాదండి, నేను మీకు చాలా చూపించాను, ఓవెల్ షేప్తో కూడా మనం సమోసా రెడీ చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నేను మైదా పేస్ట్ని అప్లై చేసి ఇలా కవర్ చేస్తున్నాను. ఇలా మనకి పాకెట్ లాగా వచ్చింది కదా ఈ కోన్ షేప్ టైప్లో. ఇప్పుడు మనం ఇందులోకి స్టఫ్ని అరేంజ్ చేద్దాము.
ఇలాంత స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మనము మైదా పేస్ట్ని అప్లై చేసుకుందాం. ఇలా మైదా పేస్ట్ మొత్తం అప్లై చేసుకొని దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుందాం. సో చూడండి, మనకి సమోసా షేప్స్ రెడీ అయిపోయాయి. సో ఇలా అన్ని సమోసాస్ రెడీ చేసుకున్నాం. ఈ విధంగా కూడా ఇప్పుడు కవర్ చేసుకోవచ్చు. ఇలా స్టఫ్ని మొత్తము ఇట్లా మిడిల్లో పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం కోన్లాగా అటాచ్ చేసుకోవాలి. సో చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దీనిపైన మైదా పేస్ట్ పెట్టేసుకొని ఇలా కోన్ షేప్లోకి అటాచ్ చేసేసుకుందాం. ఇలా అటాచ్ చేసుకొని ఈ స్టఫ్ని మొత్తం లోపలికి ఇలాగా అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు దీన్ని కవర్ చేసేసుకోవాలి. ఈ పైన ఉన్న పార్ట్కి కూడా ఇలా మైదా పేస్ట్ అంతా అప్లై చేసి ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకుందాం. సో చూడండి, ఇలా ఈ విధంగా. అంతే, మన సమోసాస్ రెడీ. ఇప్పుడు మీకు నేను స్ప్రింగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఇలా మనం సర్కిల్ షేప్లో షీట్ తీసుకొని మనం ఇట్లా స్టఫ్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ కూడా చేయాలండి. బోత్ సైడ్స్ వచ్చి మైదా పేస్ట్ అప్లై చేసుకొని మనం ఎన్వలప్ కవర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో లాస్ట్ పార్ట్ కూడా మిగిలిన దానికి కూడా ఇలా మైదా పేస్ట్ అప్లై చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, మన స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఈ విధంగా అన్ని స్ప్రింగ్ రోల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. దానికోసం ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క సమోసాని డ్రాప్ చేస్తూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ బాగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేస్తూ చేయండి. హై ఫ్లేమ్లో వేయించకుండా లో ఫ్లేమ్లో కనుక వేయించినట్లయితే బాగా క్రిస్పీగా సమోసాస్ వస్తాయి అండ్ లోపల స్టఫ్ కూడా బాగా ఉడుకుతుంది. మనం హాఫ్ బాయిల్ కాబట్టి చేసింది, బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా ఎర్రగా వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేసుకుందామండి. సో చూసారు కదా, మనకి సమోసా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ సూపర్ టేస్ట్ కూడా బాగుంది. ఈ విధంగా నేను సమోసాస్ అన్నిటినీ రెడీ చేసుకుంటున్నానండి. ఇక వన్ బై వన్ మనం తీసేసుకుందాము. ఈ సమోసాస్ అన్నీ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ కూడా వేసుకొని ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఈ స్ప్రింగ్ రోల్స్ కూడా చాలా టేస్టీగా ఉందండి. బయట వాటికంటే కూడా ఇంట్లో మనం చేసుకున్న స్ప్రింగ్ రోల్సే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజ్తో కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మనమైతే ఇప్పుడు బయట ఏవి తినడానికి లేదండి. సో ఈవినింగ్ స్నాక్స్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని హైజెనిక్గా ఇంట్లో మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై అండ్ టేక్ కేర్.